పాకిస్తాన్ పాస్పోర్ట్ అత్యంత వరస్ట్ పాస్పోర్ట్లో అట్టడుగున సోమాలియాతో సమానంగా నిలిచినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో భారత పాస్పోర్ట్ వచ్చేటప్పటికి నాలుగు అడుగులు ముందుకేసింది. ఇంతకుముందు ఉన్న 90వ స్థానం నుంచి 86వ స్థానానికి ఎగబాకినటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాల్లో భారత్ పాస్పోర్ట్ విలువ ఈ నేపథ్యంలో పెరగడం అన్నది ఇక్కడ ఇంపార్టెంట్. గతేడాది 90వ స్థానంలో ఉంటే ఇప్పుడు 83వ స్థానం, 86 కూడా కాదు సార్, 83వ స్థానానికి చేరుకుంది. దీంతో వీసా లేకుండా భారత్ పాస్పోర్ట్ తో 60 దేశాలు చుట్టురావచ్చు. గతంలో 58 దేశాలకు వెళ్ళడానికి అనుమతి ఉంది. ఏటా ప్రపంచ దేశాల్లో శక్తివంతమైన పాస్పోర్టుల జాబితాని హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్ ప్రకటిస్తా ఉంటే, అంతర్జాతీయ విమాన రవాణా సంఘం నుంచి సేకరించిన సమాచారం మేరకు హెన్లీ సంస్థ 2022లో 199 దేశాలకు సంబంధించిన జాబితా విడుదల చేసింది. ఆ పాస్పోర్ట్ సూచిలో జపాన్, సింగపూర్ ఫస్ట్ ప్లేస్ లో నిలిస్తే, ఈ రెండు దేశాల పాస్పోర్ట్ లో వీసా లేకుండా 192 దేశాలు తిరగడానికి ఆయా దేశాలు అనుమతించాయి. జర్మనీ, దక్షిణ కొరియా పాస్పోర్ట్లు ద్వితీయ స్థానం నుంచినాయి. ఈ జాబితాలో ఫిన్లాండ్, లక్సెంబర్గ్, స్పెయిన్ దేశాలు మూడో స్థానంలో ఉన్నాయి. ఫ్రాన్స్, నెదర్లాండ్స్, స్వీడన్, ఆస్ట్రేలియా, డెన్మార్క్ దేశాలు నాలుగో స్థానంలో ఉంటాయి. ఐదో స్థానంలో ఐర్లాండ్, పోర్చుగల్ ఉన్నాయి. అమెరికా, బ్రిటన్, బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్ దేశాల పాస్పోర్ట్లు ఆరో స్థానానికి పరిమితమైనవి. గతేడాది ఇవి 8వ స్థానంలో నిలిచినాయి. వీసా లేకుండా అమెరికా పాస్పోర్ట్ తో 190 దేశాలు పర్యటించవచ్చు. ఆస్ట్రేలియా, కెనడా, చెక్ రిపబ్లిక్, గ్రీక్, మాల్టాలు 7వ స్థానంలో ఉంటే, పోలాండ్, హంగరీలకి 8వ ర్యాంకు, లిథువేనియా, స్లోకేవికేయాలకి 9వ ర్యాంకు దక్కినాయి. అదే సందర్భంలో ఈ కీలకమైనటువంటిది అంటే ఈ పాస్పోర్ట్ సూచిలో కంటిన్యూగా పెరుగుతూ వస్తున్నటువంటి వాటిలో భారత్ కూడా ఒకటి అన్నది ఇక్కడ కీలకమైనటువంటిది. 2022 జాబితాలో మొదటి స్థానాలు యూరోప్ దేశాలకు చెందిన పాస్పోర్ట్లు ఎక్కువగా ఉన్నాయి. అరబ్ దేశాలు యుఏఈ గోల్డెన్ వీసా 15వ స్థానంలో నిలిస్తే, దాయాది దేశం పాకిస్తాన్ 108వ స్థానంలో ఉంది. పొరుగు దేశం చైనా 64వ స్థానంలో నిలిచింది. అత్యంత బలహీనమైన పాస్పోర్ట్ గా ఆఫ్ఘనిస్తాన్ పాస్పోర్ట్ చివరి స్థానంలో నిలవడం అన్నటువంటిది ఇక్కడ కీలకం.